ఎవరండి? నేను కార్పొరేషన్ నుంచి వచ్చామండి. దేనికండి? మీరు ఇంటి పని కట్టాలి. మేము ఆల్రెడీ కట్టేసామే. పవన్, ఆ డాడీ ఇంటి పని రసీదు పట్టాలమ్మా. అది కాదండి, ఇది కట్టాలి. ఇది మా ఇంటి పని కాదండి. పవన్ చూడు, పేరు మందే, ఫోన్ నంబర్ మందే, కానీ తప్పు. రెండు గదులు ఉన్న ఇంటికి ఎంత ఇంటి పని ఎలా వచ్చింది డాడీ? ఇదేదో పెద్ద బిల్డింగ్ అయి ఉంటది, పొరపాటున మాకు ఇచ్చేసాం. లేదండి, కరెక్ట్ గానే ఇచ్చాం. కింద ద్వారం మీ ఇంటికి వచ్చి కొలతలు తీసుకొని వెళ్ళాం కదా. గుర్తొచ్చింది, లోపలికండి. టీ తాతారా? వద్దు, చూడండి, మీ ఇల్లు ఖాళీ స్థలం మొత్తం కొలిచి ఆ ప్లింత్ ఏరియాకి వేసిన కొత్త పన్ను అది. కొత్త పన్ను ఏమిటండి? గవర్నర్ గారు ఆమోదించారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కార్పొరేషన్ ఆర్డినెన్స్ ఇచ్చింది. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్ల మేరు లేకుండా ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారు? ఇది అన్యాయం కదా. దయచేసి ప్రభుత్వం గడ్డు చెప్పకండి. కార్పొరేషన్ ప్రధానమైన ఆదాయం ఇంటి పన్నే. అందుకని దారుణంగా జనమే పడిపోతారా? పవన్, నువ్వు ఊరుకో. అదేంటి, అద్దె ప్రాతిపదికింది కదండి ఇంటి పని కట్టేవాళ్ళం. అది పాత పద్ధతి అండి, ఇప్పుడు కొత్త విధానం వచ్చింది. ఇప్పుడు ఆస్తి విలువ ప్రాతిపదికన పన్ను కట్టాల. అలా ఎందుకు కట్టాలో తెలుసా బావా? అయితే చెప్పండి అంకుల్. చూడు బాబు, జిఎస్టీతో పాటు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావటం లేదు. మన పాలకు రావడగురు వాళ్ళని ఆ లోటు భర్తీ చేయడానికి ఈ పన్ను పోటు. అది బావా సంగతి? సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు రాబట్టుకోవాలి, అంతేగాని జనాలు పీడిస్తారు అంకుల్. ప్రతిపక్షం ఏం చేస్తుంది? విజన్ 2020 అని వాళ్ళు అప్పుడు చెప్పారు, వీళ్ళు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు, అంతే, తేడా ఏమీ లేదు. ఏమండి, మీ రాజకీయాలు మాట్లాడుకోవడం ఆపి ముందు పన్ను సంగతి చూడండి. పన్ను కోసం ఆలోచిస్తే మాకు వాచిపోండి. బావా బావా, నీకు దండం పెడతాను, వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళి. ఎందుకు? ఎందుకంటే పన్నులు పెంచిందే వాళ్ళు. ఎందుకండి పన్ను కట్టమంటే నిద్ర బాదుకుంటారు? ఏమండి, బాధ్యత కదా పౌరులుగా, ఆ పన్ను కట్టేస్తే అయిపోద్ది కదా. ఇంతకు ముందు 3200 పన్ను కట్టామండి, ఇప్పుడు 65000 చూపిస్తారు, ఎక్కడి నుంచి కడతాం పన్ను? బావా, అది ఒక్క సంవత్సరానికి 65000. అదేంటి, తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతుంది పన్ను. అది గవర్నమెంట్ పాలసీ, ప్రతి ఏటా రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగిన వెంటనే దాంతో సమానంగా ఆస్తి పన్ను పెరుగుతుంది. ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను కూడా పెరుగుతుంది. చెత్త పన్ను కట్టాలి మీరు. అన్ని పన్నులు పెంచేయండి, పెంచేసి జనాలు ముంచే. అదంతా మాకు అనవసరం, తొందరలో ఈ పన్నులు మాత్రం మీరు చెల్లించాలి, లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటారు. పదండి. చూసాం బావా, ఎంత కాలం బావా. సిపిఎం పార్టీ వాళ్ళు ఇప్పుడే చెప్పారు ప్రభుత్వం విపరీతంగా ఆస్తి పన్ను పెంచబోతుందని. చూసావు, ఇప్పుడు ఇంటి పన్ను పెరిగింది, నీటి పన్ను పెరిగింది, కరెంటు పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగింది. బావా, ప్రజల్ని ఈ పన్నుల బారి నుండి కాపాడతారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా ప్రజల మీద భారాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్ను, మంచినీటి పన్ను, చెత్త పన్ను అన్నీ కూడా విపరీతంగా పెంచేస్తున్నారు. ప్రజలపై భారాలు మోపే ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకొని స్వచ్ఛంద సంఘాలు, అపార్ట్మెంట్ వాసులు, సేవా సంఘాలు, అభ్యుదయ సంఘాలు, మహిళా సంఘాలు అందరినీ కలుపుకొని సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ పన్నులు తగ్గించాలని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఎం పార్టీ చేస్తున్న పోరాటాల్లో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.